నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. రాజకీయాలలో భద్రశత్రువులు భద్రమిత్రులు ఎవరు ఉండరంటారు. సో ఇది బహుశా ఇప్పుడు ఈ కాలంలో కూడా నిజమవుతుంది. గత కాలంలో రాజకీయాల్లో కూడా ఇది నిజమవుతా ఉండకపోయినా కానీ ప్రత్యక్షంగా మనందరం కూడా ఇది చూస్తానని పరోక్షంగా మన ప్రీవియస్లో చూడలేదు మనం, బహుశా ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఎన్నో రోజులుగా నడుస్తున్న కథ, మనందరికీ తెలిసిన కవిత లిక్కర్ స్కామ్ కథ అనేది కూడా మనందరికీ తెలుసు. సో గత కొద్ది రోజులుగా కవిత సెంచరీ దాటేశారు. ఒక తీహార్ జైల్లో 100 రోజులు పైనే కవితకు ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీ కేసీఆర్ కూడా పూర్తిగా మంత్రాలు జరుపుతున్నారు. కూతుర్ని, అదేవిధంగా కేటీఆర్ చెల్లిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి, కవితక్క తేవాలి, బయటికి తేవాలంటూ కూడా కవితక్క దగ్గరికి పరామర్శించి ముఖాముఖి అవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కవితక్క ఏంటన్నా ఎప్పుడన్నా నన్ను బయటికి తీసుకెళ్లేదని అడుగుతున్నారని ఖచ్చితంగా ఎలాగైనా తీసుకురావాలంటూ చూస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఎన్నిసార్లు వాళ్ళు బెయిల్ వేసినా కానీ అదంతా కోర్టులో వాదనలు జరుగుతున్నా కూడా పూర్తిగా మళ్ళీ వెనక్కి అదేవిధంగా వాయిదాలు పడుతున్నాయి. సో ఇదే నేపథ్యంలో సీన్ కట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 సీట్ల లక్ష్యంతో అయితే వీళ్ళైతే టార్గెట్గా పెట్టుకొని మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కూడా ఈ రోజుతో సహా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఆల్రెడీ టికెట్ తీసుకున్న కడియం శ్రీహర్ లాంటి నేతలు కూడా ఎంపీ టికెట్ నుంచి ఇటు కూతురికి టికెట్ ఇప్పించి కూడా మళ్ళీ అమ్మటినే ఇటు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు కూడా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ సీట్లు అన్నీ కూడా ఇటు కాంగ్రెస్కి పోతున్నాయి. ఇక్కడ ఏం చేయాలో కూడా కేసీఆర్కి అర్థం కావట్లేదు. మన గ్రేటర్ పరిధిలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పిలిచి మాట్లాడారు. సో దీనికి అందరూ కూడా చాలామంది డుమ్మా కొట్టారు, మహానేతలందరూ కూడా. సో ఈ బాధ్యతలన్నింటినీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కి అప్పగించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారుతారు అన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆల్రెడీ కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి, ఎస్ఆర్ నగర్ ఉన్న పరిధి కాబట్టి తనని పిలిపించి తనకి బాధ్యతలు అప్పగించారు. సో ముందుగా అయితే కేటీఆర్ దీన్ని అధ్యక్షత వహిస్తారన్న క్రమంలోనే ఇప్పుడు కేటీఆర్ వెళ్ళిపోయి పోయిన శుక్రవారం కంటే ముందు వెళ్ళిపోయి ఇక్కడ ఢిల్లీలో దర్శనమిచ్చారు హరీష్ రావు కేటీఆర్. ఆ తర్వాత ఈ గ్రేటర్ పరిధి యొక్క సభను మొత్తం కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కండక్ట్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అఖిలేష్ యాదవ్తో కలిపి అఖిలేష్ యాదవ్ మంత్రాలు జరుపుతున్నారు. ఇద్దరు సేమ్ సామాజిక వర్గం కాబట్టి తలసాని కూడా వెళ్ళిపోతారంటూ కూడా చర్చలు జరిగాయి. సో ఇదే నేపథ్యంలోనే తలసానికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా వెళ్ళి ఢిల్లీలో దర్శనమిచ్చారు. 10 రోజులు దాదాపు 10 రోజులు వారం పైన కూడా వీళ్ళిద్దరూ చర్చలు జరిపారు. కానీ ఇంతకీ కూడా ఏం జరిపారు, ఎవరితో జరిపారు, ఎక్కడెక్కడ అసలు వీళ్ళు కనిపించలేదు. పూర్తిగా ఢిల్లీలో ఒకసారి దర్శనం చేయండి మీరే ముందుకి, ఆ తర్వాత ఇంకంతే గప్చుప్ కాంప్రమైజ్ అయిపోయినట్లు కూడా అందరూ అక్కడ కనిపించట్లేదు వీళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక 10 రోజులు వారం తర్వాత ఇక్కడ తెలంగాణకు వచ్చారు. నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో మాత్రం జరిగింది. సో ఇందుకు ఏమవుతుంది, ఢిల్లీ పెద్దలతో ఏమన్నా మీటింగ్ జరుగుతూ ఉందా అంటే నిజమే అనే ఆలోచనలు కూడా పూర్తిగా వస్తున్నాయి. కేసీఆర్కు కేంద్ర మంత్రి పదవి, మోడీతో కేసీఆర్ దోస్తీ అనేది కూడా మనందరికి కూడా తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా ఏంటి అంటే కాంగ్రెస్ ఇక్కడ ఆల్రెడీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఫిరాయింపులు అనేవి పార్టీలోకి బాగా జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి, కవితక్క జైలు నుంచి బయటికి రావాలి, పార్టీ నిలబెట్టుకోవాలి. ఈ రెండింటి ఈ మూడింటికి కూడా ఒకటే సాధ్యమైంది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ మోడీతో జత కట్టాలి. మోడీతో జత కడితేనే ఇదొక వీటిలన్నింటిలో కూడా పరిష్కారం దక్కుతుంది, పార్టీలో ఫిరాయింపులు దక్కుతాయి, కవితక్క బయటకు వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అలియాస్ టీఆర్ఎస్ పార్టీ కూడా నిలుస్తూ ఉండేది అనేది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి ఇక్కడ బీజేపీతో జత కడితే కేసీఆర్ వెళ్ళి కేంద్ర మంత్రిగా తీసుకుని పార్లమెంట్లో ఉంటారు. ఇక్కడ బాధ్యతలన్నీ ప్రతిపక్ష హోదా మొత్తం కూడా ఇప్పుడు కేటీఆర్కి అప్పజెప్పవచ్చు అన్నట్లు కూడా వాదనలు వినిపిస్తాయి. ఒకవేళ కేటీఆర్ ఆ బాధ్యతలను తీసుకుంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా తనే ఇంకా అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని కూడా తనే నడిపిస్తారంటూ కూడా వాదనలు వినిపిస్తాం. సో ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ వెళ్ళిపోయి అటు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తీసుకుంటారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో కలిపేసి విలీనం చేసి తను బీఆర్ఎస్లో నుంచి బీజేపీకి వెళ్ళిపోయి బీజేపీలో కేంద్ర మంత్రిగా పదవి తీసుకుంటారనేది కూడా ఒక వాదన వినిపిస్తాం రాజ్యసభలో కానీ ఇటు దేంట్లోనే. ఆ తర్వాత హరీష్ రావు కూడా బీజేపీతో కలుస్తున్నట్టు కూడా మంత్రాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చినాయి. సో ఒకవేళ హరీష్ రావు కానీ బీజేపీలో కలిస్తే ఇటు బండి సంజయ్ కూడా నిన్నే చెప్పారు, బండి సంజయ్ ఖచ్చితంగా ఎవరు వచ్చినా కానీ ఇంక్లూడింగ్ హరీష్ రావు వచ్చినా కానీ రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలంటూ కూడా బండి సంజయ్ మన మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు మనందరికీ కూడా తెలుసు.
సో ఫైనల్గా ఏంటి అంటే ఖచ్చితంగా దీని అన్నింటికి కూడా మూలం ఏంటంటే మోడీతో కేసీఆర్ దోస్తీ చేస్తేనే ఈ మూడు ప్రాబ్లమ్స్, పార్టీ నిలబడుతుంది, ఫిరాయింపులు దక్కుతాయి, కవిత అక్క బయటకు వస్తుంది, అదేవిధంగా పార్టీ కూడా నిలబడుతుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వీటిలన్నింటికి కూడా చెక్ పెట్టాలి అంటే మోడీతో దోస్తీ చేయాలి అంటే ఇంతకుముందు మోడీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలను కూడా ఇక్కడ గెలవనివ్వము, ఇక్కడ రానివ్వము అంటూ కూడా కేసీఆర్ ఏ విధంగా ప్రగల్భాలు పలికారో అట్లన్నింటిలో కూడా ఇప్పుడు రివర్స్ అవుతూ ఉంది. ఖచ్చితంగా చేసిన పాప మీద సామెతున్నట్టు ఊరికే పోదు అన్నట్లుగా ఇదంతా కూడా బయటకు వస్తుంది, వండుకున్నమ్మ తినక మానదు అన్నట్లు తెలుగు సామెతలు అయితే మనకి ఏదైతే ఉన్నాయో అట్లన్నింటిలో కూడా ఇప్పుడు కేసీఆర్ నిజం చేస్తున్నారంటూ కూడా తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకున్నట్లు కూడా మనందరం చూస్తున్నాం. చూద్దాం మరి ఇది ఏమవుతా ఉండేదో. ఖచ్చితంగా కేసీఆర్ వెళ్ళి మళ్ళీ బీజేపీతో పార్టీలో కలుస్తారా, బీజేపీలో విలీనం చేస్తారా అంటే చాలామంది కూడా అవును అంటూ కూడా కార్యకర్తలు నిలుపుతున్నారు. సో ఫస్ట్ క్యాడర్ పోయినా కానీ మిగిలిన క్యాడర్, సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ను కూడా కాపాడుకునే పనిలో దిశగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇది 219 నియోజకవర్గాలు పోయి 170 నియోజకవర్గాలు, దాదాపు 50 నియోజకవర్గాలుగా పెరిగే అవకాశం ఉంది. సో ఇదే నేపథ్యంలో నూతన యువతకు కూడా పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇచ్చేసేసి కేటీఆర్ నుంచి వాళ్ళందరూ కూడా నూతన యవనస్తులను కూడా పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కేసీఆర్ స్టేట్ రాజకీయాలు వదిలేసి ఇక కేంద్ర మంత్రిగా కేంద్రంలో చక్రం తిప్పాలన్నట్లు చూస్తూ ఉన్నారు. సో ఇదంతా కవితకు వచ్చిన తర్వాత, ఒకవేళ కవితకు వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వస్తారా, మళ్ళీ రాష్ట్ర బాధ్యతలు చేపడతారంటే అది కూడా ఒక సందేహాత్మక ప్రశ్నగా మారిపోతుంది. చూద్దాం మరి ఇక కవితకు వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా మారుతాయి, మళ్ళీ ఎమ్మెల్యేలందరూ తిరిగి వస్తారా రారా అనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రాజెక్ట్ చైతన్యం. స్టే విత్ అస్.